బ్రేకింగ్ చేస్తున్నాం. మరిక సేపట్లో చేవెళ్ళ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాదులతో కలిసి పాకాల రాజు రానున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఏఎస్ జీవన్ కుమార్ నేతృత్వంలో ఎక్సైజ్ అధికారులు విచారణ చేయనున్నారు. ఇప్పటికే విదేశీ మద్యం కేసులో ఏ1 గా ఉన్న కార్తిక్ ను మంగళవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఏఎస్ జీవన్ కుమార్ విచారణ చేశారు. రైట్, మరికా సేపట్లో చేవెళ్ళ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాదులతో కలిసి పాకాల రాజు రానున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ జీవన్ కుమార్ నేతృత్వంలో ఎక్సైజ్ అధికారులు విచారణ చేయనున్నారు పాకాల రాజుని. ఇప్పటికే విదేశీ మద్యం కేసులో ఏ1 గా ఉన్న కార్తిక్ ను మంగళవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ జీవన్ కుమార్ విచారణ చేశారు. సిదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాణా, చూస్తున్నాము ఎట్టకేలకు పాకాల రాజు పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారు, విచారణ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇష్యూ జరిగి ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది, చాలా మందిని విచారించారు, బట్ పాకాల రాజు అయితే ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఎట్టకేలకు తన న్యాయవాదులతో కలిసి రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దాదాపు 8 గంటల పాటు మోకిలా పోలీస్ స్టేషన్లో పాకాల రాజు హాజరయ్యాడు. తన లాయర్లను కూడా తీసుకుని వచ్చి సుదీర్ఘ విచారణలో కూడా ఆయన పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత నేను ఎటువంటి డ్రగ్స్ కానీ ఇవ్వలేదు, అది కేవలం ఫ్యామిలీ పార్టీని అనేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోయినప్పటి నేపథ్యం ఏర్పడింది. అయితే ఆ పార్టీలోనే పెద్ద ఎత్తున విదేశీ మద్యం అనేది లభించింది కాబట్టి దాదాపు 10 లీటర్లుగా అనాథరైజ్డ్ సంబంధించినటువంటి కనీసం గుర్తింపు లేనటువంటి విదేశీ మద్యము అది ఉంది కాబట్టి పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని సీజ్ చేశారు. సీజ్ చేయడంతో కంటే లోకల్గా ఉన్నటువంటి కొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి కూడా పోలీసులు సీజ్ చేశారు. వాటికంతా కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. ఇవంతో మధ్యాహ్నానికే పర్మిషన్ లేదు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి కూడా పర్మిషన్ లేనటువంటి నేపథ్యంలో దీనిపైనే ఎక్సైజ్ పోలీసులు మరొక కేసును నమోదు చేశారు. దాని దగ్గరికని ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. 2-3 సార్లు కూడా వాళ్ళు తనిఖీలు కూడా చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు. ఏకంగా ఇటు పాకాల రాజుకు సంబంధించినటువంటి తమ్ముడింట్లో కానీ ఆయన ఇంట్లో కానీ సోదాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిల్స్ దొరకడమే కాకుండా ఖాళీ బాటిల్ కూడా దొరికినటువంటి నేపథ్యం ఏర్పడితే వీళ్ళు ఎక్కడి నుంచి విదేశీ మద్యాన్ని అనేది తీసుకొచ్చారు, ఎక్కడ కొన్నారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి సుంకం చెల్లించారా లేదన్న తరపే కూడా ఇప్పటికే దర్యాప్తు చేశారు. కాబట్టి అక్కడ స్పాట్లో దొరికినటువంటి ఈ విదేశీ మద్యం అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఈ కేసు అనేది నమోదు చేశారు. ఇప్పుడు విచారణకి రమ్మంటే మొన్న హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళినప్పుడు 2 రోజుల పాటు ఎగ్జామ్షన్ తీసుకున్నారు. తర్వాత మొన్న మోకిలా పోలీస్ స్టేషన్కి వచ్చారు. తర్వాత నిన్న పండగ కాబట్టి ఇవాళ ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళు రమ్మన్నట్టుగా తెలుస్తుంది. అయితే తాను వచ్చాడు, వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రమే ఉండే పోలీస్ స్టేషన్లో తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తన తరపున లాయర్లు వస్తారంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే లాయర్లు ఇద్దరు ఎక్సైజ్ ఆఫీసు చెవిలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పోలీసులు మాత్రం మస్టర్షుడ్గా మీరు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అనేసి కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పాకాల రాజు తన లాయర్లతో పాటు ఈ యొక్క విచారణ అనేది ఎదుర్కోబోతున్నారు. చేవెళ్ళలో ఇప్పటికే అక్కడ పాకాల రాజు వస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా లోకల్గా ఉండి పోలీసుల్ని సెక్యూరిటీని కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరొక 10-20 నిమిషాల్లో కూడా ఈ యొక్క విచారణ కోసం పాకాల రాజు రాబోతున్నాడు. అయితే ఇంతకుముందు ఏ1గా ఉన్న కార్తిక్ ని కూడా మంగళవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ జీవన్ కుమార్ విచారించడం జరిగింది. దాంట్లో ఏమన్నా తెలిసాయా, లేకపోతే ఇప్పుడు ఈయన విచారించిన తర్వాతే ఏమన్నా బయటపడే అవకాశం ఉంది? ఎందుకంటే వీళ్ళు అది ఏదైతే పార్టీ అని చెప్తున్నారో ఆ విధమైన పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అని చెప్పుకొస్తూ ఉన్నారు. సో బయటకు మాత్రం రాలేదు, ఇప్పటివరకు బయటకు వచ్చి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ జరగలేదు. బట్ పోలీసులు కూడా అందుబాటులో లేరు అట్ ది సేమ్ టైం. సో ఎలా చూడొచ్చు, ముందు విచారించిన కార్తిక్ ఏం చెప్పారు, ఈ విచారణ ఎలా జరగబోతుంది?
ఎగ్జాక్ట్లీ ఆ పార్టీ నిర్వహణ మొత్తం చూసుకున్నది కార్తిక్. తను ఎక్సైజ్ కేసులో A1 గా ఉన్నాడు, A2 గా పాకాల రాజు ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో అక్కడ క్యాసినోకు సంబంధించినటువంటి అన్నీ కూడా దొరికాయి కాబట్టి ఆబ్వియస్గా కార్తిక్ని ఆ రోజే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్సైజ్ పోలీసులు అనేక రకాలుగా కూడా విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ముఖ్యల పోలీస్ స్టేషన్ కూడా అతన్ని అప్పచెప్పారు. తిరిగి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైందో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు పాకాల రాజుని క్వశ్చన్ చేయబోతున్నారు. ఈ కేసులో A2గా అతను ఉన్నాడు కాబట్టి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి దాని దగ్గరకనే ఈ యొక్క కేసును మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంతోపాటు విజయ్ మధురి కూడా ఈ యొక్క విదేశీ మద్యం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించాడనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా తేట తెల్లమైనటువంటి నేపథ్యంలో విజయ్ మధురి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, దాంతోపాటు ఆ రోజు ఆయనకి కొకైన్ పాజిటివ్ కూడా వచ్చింది. సో అనేక రకాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మోకిల పోలీస్ స్టేషన్ సంబంధించిన విచారణ అయిపోయింది. ఇప్పుడు పాకాల రాజు ఏ రకంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే ఉండబోతుంది. దానికపోతే ఆ కార్తీక్ ఇచ్చినటువంటి స్టేట్మెంటే దీంట్లో చాలా కీలకంగానే భావించవచ్చు. ఈ స్టేట్మెంట్లోనే పాకాల రాజు పేరు చెప్పారు, దాంతోపాటు విజయ్ మధురి పేరు కూడా అతను చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మరి కాసేపట్లో అతను రాబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ విదేశీ మద్యం గురించి ఏం చెప్పబోతున్నాడు. ఆల్రెడీ ఈ డ్రగ్స్కు సంబంధించిన విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన చెప్పేశాడు కాబట్టి విజయ్ తీసుకుంటే నాకేం సంబంధం అని అన్నాడు కాబట్టి ఇప్పుడు విదేశీ మద్యం అక్కడ దొరికింది, సో దానికి పర్మిషన్ లేదు. దీని మీద అతను ఏ ఆన్సర్ చెప్తాడనేది కూడా ఒక ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు ఈ కేసులో అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండబోతున్నట్టుగా మన సమాచారంతో, ఎందుకంటే A2గా అతను ఉన్నాడు కాబట్టి A1 అరెస్ట్ అయిన తర్వాత A2ని ఆబ్వియస్గా కూడా అరెస్ట్ చేయబోతారు. ఎందుకంటే తన సొంత ఫామ్ హౌస్లోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆబ్వియస్గా దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్, ఇప్పుడు ఎలా ఉండబోతుంది విచారణ రాణా? ఎందుకంటే చాలా మనం 3-4 డేస్ నుంచి చూస్తున్నాము దీని గురించి, పోలీసులు కానీ ఎక్సైజ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఏ విధంగా ఇది చేస్తూ ఉన్నారు. సో విచారణ ఎలా ఉండబోతుంది, ఏమేం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది దాంట్లో, ఇంకా దీంట్లో రాజపాకాల కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఫామ్ హౌస్లో దొరికినటువంటి కొన్ని మద్యం బాటిల్స్, ఇంట్లో విల్లాస్లో దొరికినటువంటి మద్యం బాటిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పర్మిషన్స్ లేవు. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇంత మోతం ఒక పార్టీ జరుగుతుంటే కంపల్సరీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఈ మద్యము సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసుల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఈ పార్టీ జరుపుకుంటాం, ఇంత మోతాదులో మేము తెప్పించుకున్నాం, ఖచ్చితంగా ఇంతవరకు వాడతామనేసి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా పర్మిషన్ లేనటువంటి పార్టీకైనా వీరు పరిగణిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఈ కేసులు నమోదు చేస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ చెప్పుతున్నారు. విదేశీ మద్యం బాటిల్స్ హైదరాబాద్లో కొన్నావు కాదు, మీరు ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు, ఎక్కడ కొన్నారు, ఎన్ని బాటిల్స్ తీసుకుని వచ్చారు, ఈ పార్టీ కోసం ఎన్ని బాటిల్స్ని వినియోగం చేయాలనుకున్నారన్న దానిపై కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. దాంతోపాటు మీకు ఎక్కడెక్కడ కొనుక్కున్నారు దానిపై మీకు సహకరించినటువంటి వారెవరు, విజయ్ మధురి కొన్ని బాటిల్స్ కొన్నాడని స్టేట్మెంట్ అని చెప్పారు కాబట్టి అతను ఏమన్నా తీసుకుని వచ్చారా, లేకపోతే విదేశాల నుంచి కూడా ఈ యొక్క మద్యం బాటిల్స్ ఏమన్నా తీసుకొని వచ్చారా ఏంటన్న దానిపై కూడా ఆ క్వశ్చన్ చేయబోతున్నారు. తరచుగా ఈ పార్టీలకు సంబంధించిన విషయంలో గతంలో జరిగినటువంటి పార్టీల గురించి కూడా వీళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు. దానితో పాటు మీరు ఉంటున్నటువంటి ఈ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో కూడా తెలుసుకోవడానికి పోలీసులు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి వాటి గురించి కూడా పాకాల రాజుని ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నారు. ఇవాళ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అనేది కూడా ఫర్దర్గా ఈ కేసు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎలా ముందుకెళ్తా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏ కొనే కొనే కొనే.